ಕೊಟ್ಟಿದ್ರೆ కొంచెం శంకరణ సాంప్రదాయం కూడా మొగుడు పోయేదాకా మొత్తం కరోనా పోయేదాకి కరోనా పోయేదాకి మొత్తం మా సీన్ అయితే మంచిది ఆ
ఈ కరోనా వైరస్ వ్యాధి నివారణలో భాగంగా ఏదైతే జనతా కర్ఫ్యూతో ఆరంభమైనటువంటి లాక్డౌన్ మనకు మార్చి 22న కొనసాగుతున్నాం वास्तव में करोना वायरस व्याधि निवारण को मन को इमीडियट दाखी वैक्सीने का वैद्य सदमने लगे साध्यमेंतु व्याधि व्याप्ति निवार मन प्रधान कर्तव्य मार्ग भावित दी प्रभुत्पर चपटे चर्क तोड़ साजिक स्पृह तो लाकडौन अमल चेयट प्रधान बाध्यता एनजीओ आर्गनजेस यूथ असोसीये आर्गनजेस चालावर की राजकीय अतीत करोना वायरस व्याधि व्याप्ति निवारा की ప్రయత్నం చేయండి ఈ వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అయితే లాక్ డౌన్ వల అమలు చేస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోతున్నటువంటి దినసరి కూలి వివిధ రంగాల్లో సరే గ్రామీణ ప్రాంతం ఉండేటటువంటి వ్యాపార కూలీలకు కొంతమేరకు పనికి హామీ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడ్డప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులే గాని ఇవల పెట్టి వెండర్స్ రోడ్లపై వ్యాపారాలు చేసుకునేటటువంటి చిరు వ్యాపారులే గాని వివిధ కులవృత్తులకు చెందినటువంటి మరి కులవృత్తులకు సంబంధించినటువంటి వారే గాని బీడీ పరిశ్రమ కార్మికులకే గాని ప్రజా రవాణా సంబంధించినటువంటి ఒక आटो कार्मिक ड्राइवर्स कैब ड्राइवर्स विविध रकाल दिनसर कूली उपाधि को प्रभुत्व परंग सहायक चर्यल को मेरे को चपेटप्डा अभी आशं मेरे के मन निरपेद वर्ग पूर्ति आदक भावी पे वील ప్రభుత్వం కొత్త మేరకు ఏదైతే 12 కిలోల రైసే గాని లేక కుటుంబానికి 1200 రూపాయల ఆర్థిక సహాయం అందిపించే విధంగా కార్యక్రమం చేపట్టబడ్డా గాని వల బిలో పావర్టీ లైన్ నిరుపేద వర్గాలు అర్హత ఉండి కూడా రేషన్ కార్డు పొందలేక గడిచిన సంవత్సరాల కాలం నుండి రేషన్ కార్డు జారీ చేయబడలేక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కుటుంబాలు ఏదైతుందో ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయాన్ని పొందలేకపోయారు. ఉదాహరణ జగిత్యాల జిల్లాలోనే దాదాపు 12-15 వేల కుటుంబాలు బిలో పావర్టీ లైన్ గుర్తింపు పొంది మరి ఏ విధమైనటువంటి ఒక సహాయం పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం లాక్డౌన్ కొనసాగిస్తున్న మరి విపత్కర పరిస్థితుల్లో మినహాయింపు అనేది తప్పనిసరిగా భావించి మినహాయింపు కూడా సరే ఈ మినహాయింపు సమయం అనేది మనకి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే లాక్డౌన్ సమయం పూర్తి ఏ మినహాయింపు లేనప్పుడు మన పూర్తి కట్టడితో ఉంటుంది కానీ ఇప్పుడు ఆ కట్టడి తెంచుకోవడంతో వ్యాధి వ్యాప్తి అవకాశాలు పెరిగిపోతాయి అందరం మరింత జాగృతతోని ఉండవలసిన ఒక సమయం ఇది అని చెప్పని చెప్పక తప్పదు మనం ఫర్ ది లాస్ట్ 50 డేస్ మనం కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు ఎంత
అంటే కట్టుబాట్లతో ఉండడం జరిగిందో ఇవాళ అంతకు రెట్టింపు కట్టుబాట్లు ఇవాళ మనం స్వచ్ఛందంగా అమలు చేసుకోవాలి మనకి ఎవరు ఆంక్షలు విధించే పరిస్థితి లేదు ఆంక్షలు తొలగించబడ్డాయి ఇక్కడ ఆంక్షలు తొలగించబడ్డాక ఏదైతుందో ఆ కట్టుబాట్లు మాత్రమే ఏదైతుందో మన స్వీయ నియంత్రణతోని అమలు చేసుకోవాల్సినట్టు త్వరణం ఇదే చెప్పండి ఇది ఇంకా ఇది ఇది అతి క్లిష్టమైన సమయంగా పేర్కొన తప్పదని చెప్పండి దయచేసి సందర్భం కూడా వెలి కరోనా వైరస్ సంబంధించి అటు వ్యాక్సిన్ గాని వ్యాధి సోకినటువంటి వారికి వైద్య సదుపాయమే గాని లభించేంత వరకు మనం జాగ్రత్తలు ఉండాలి దట్ మే టేక్ 6 మంత్స్ 1 ఇయర్ ఎంత సమయం పడుతుందో కూడా మనం ఊహించలేము కాబట్టి అందరం కూడా జాగ్రత్తలు ఉండాలని ఈ క్రిస్ట సమయంలో గడిచిన 50 రోజులు ఏదైతుందో ఇక్కడ దుర్గా యూత్ ముఖ్యంగా దుర్గా సేన మార్కండే సోదరులు దుర్గా సేన మన స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు ముందుగా సహాపంక్తి భోజనం నిర్వహించడం జరిగింది కొంతకాలం తదుపరి ఏదైతుందో సహాపంక్తి భోజనం పట్ల కొద్ది ఆంక్షలు విధించడంతో ప్యాకెట్స్ రూపొందించి ప్యాకెట్స్ ద్వారా ఏదైతుందో అందిస్తుంది నిజంగా దుర్గా సేన యూత్ మీకు చెప్పేటటువంటి ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని విచ్చేపట్టిందో నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సరే తాత్కాలికంగా మనకు లాక్డౌన్ నుండి మినహాయింపు లభిస్తుంది కాబట్టి కొంతమేరకు ఉపశమనం లభించినా కానీ మీరు ఇంతవరకు అందించిన సేవలకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ